టీచర్ నన్ను నా ఫ్రెండ్ని ఇక్కడ తెచ్చి పడేసింది. ఇదేంట్రా అని వీళ్ళని అడిగితే మా మని కూడా దానే పడేసింది. ఇది ఒక పూత బాక అంటున్నారు. కానీ ఇంకా అంతే ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏవో నెంబర్స్ తోటి డోర్స్ ఉంటాయంట, వాటిల నుంచి మనం వెళ్ళాలి. అప్పుడప్పుడు దయ్యం వస్తే వాటిలలో దాక్కోవాలంట, ఏవో డ్రాస్ లా ఉంటాయంట వాటిలో దాక్కోవాలంట. అందరు లిఫ్ట్ ఎక్కుతున్నారు, లిఫ్ట్ ఎక్కితే అక్కడికి వెళ్తాం మేము. సో మేము కూడా వెళ్తాం. షట్, నేను ఎక్కిపోతాను. సో గైస్ మేము లిఫ్ట్ అయితే ఎక్కేసాం. సో లిఫ్ట్ క్లోజ్ అవడమే లేదు, మేము ఫాస్ట్గా పైకి వెళ్తాం. పైకి వెళ్ళాక ఏం చేయాలంట, నాకు చాలా భయం ఉంటుంది. అరే వాళ్ళు చెప్పింది నమ్మకరా, దయ్యాలు ఎక్కడుంటాయరా? ఏమో ఉండొచ్చు చెప్పలేదు కదా. అరే దయ్యాలు ఉంటే వాళ్ళంతా ధైర్యంగా అక్కడ ఎందుకు నించుంటారా? ఒకవేళ మనం ఉన్న ప్లేస్ ఉండకపోవచ్చు. పై ఇప్పుడు మనం లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండొచ్చు. అక్కడ ఉంటే ఏంటి బ్రో, నాకు తెలిసినంత వాళ్ళకైతే పక్కగా ఉండదు. అరే ఈ డోర్కి లాక్ ఇస్తుంది, మనం ఇక్కడ ఏం చేయాలి? ఈయన ఏదో నొక్కుందిరా, కీ కోసం వెతుకుతారా? వెతుకుతున్నావురా, కీ కోసం వెతుకుతున్నా. అరే పక్కనే అక్కడ ఉంది రా చూడు, కనిపిస్తలేదా? వన్ అండ్ రాసి ఉంది సిగరెట్. అంటే డోర్ కి లాక్ వేసి ఉంటే మనం కీ వెతుకు ఓపెన్ చేయాలి. అంటే ప్రతి డోర్ కి వేసి ఇదేంది, ఇప్పుడు ఎడుకోవాలి. చాలా చీకటి ఉందా? చీకటి ఎక్కడ ఉందిరా, ఇంత లైట్ ఉన్నప్పుడు ప్రతిదా. ఇక నిజాన చీకట్ ఉంది రో, దొరికిందా? మొత్తం చీకట్ ఉంది. బ్రో ఏంటి బ్రో నువ్వు అలా వెళ్తున్నావు? ఇందులోనేనా బ్రో, ఇందులోనే దాక్కునేది బ్రో. అర్థమైంది, వా బాగుంది బ్రో. ఇందాక కరెంటు అదే లైట్ పోయింది కదా, అట్లాంటి వాటికి క్యాండిల్స్ లాగా ఏమైనా దొరుకుతాయని చూడు ఇట్లా. బ్రో ఏంటి బ్రో, బ్రో నాకు డౌట్. ఇప్పుడు ఒకవేళ దయ్యము ఉంది అనుకుందాం, అనుకుంటే అది ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం? దయ్యాలు ఎందుకు చంపుతాయి ఇప్పుడు? నాకు పెద్ద డౌట్. నువ్వు చికెన్ మటన్ ఎందుకు తింటావు? టేస్టీగా ఉంటుంది కాబట్టి. మనం కూడా వాటికి టేస్టీ అవుతుంది. బ్రో అది అన్యాయం కదా బ్రో. మరి మనం చికెన్ కోడికి కోడికి మేకప్ చేసేది కూడా అన్యాయం. కీ దొరికింది బ్రో, రూమ్ నెంబర్ 6. ఇక్కడ దొరికింది బ్రో, ఇక్కడ రూమ్ లో 16 రూమ్ నెంబర్ 6 కదా. ఎక్కడ ఉంది? ఓ ఇక్కడ ఉంది. అంటే డాట్ లో 600 అది కాదు బ్రో, నాకు ఒక డౌట్. ఆ రూమ్ నెంబర్ 7. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? కాదు 10 డోర్స్ అయిపోయాక మనం మన ఇంటికి వెళ్తున్నాం. కానీ ఏదేమైనా ఇంటికి వెళ్ళాక మాత్రం ఫస్ట్ పోలీసులు వచ్చేసి దీన్ని చంపి తీయాలి. ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? అక్కడికి వెళ్ళే కంటే ముందే నాకు ఎందుకో దయ్యం వచ్చేలా ఉంది. ఫస్ట్ మనం అదే కరెంటు పోయేలాగా అనిపిస్తుంది. ఏమైనా ఉన్నాయా వెతుకుదా ఉంటో లైటర్స్ క్యాండిల్స్? వెళ్ళిపోకు బ్రో, నాకు భయం అవుతుంది. లైట్స్ ఉన్నాయి కదా, అసలు మనం ఎక్కడ చేస్తున్నాం ఏం తెలియదు. బ్రో లైటర్ ఉందా బ్రో? లేదు బ్రో, రూమ్ నెంబర్ 11 అంట. అరే మరి లొకేషన్ ఇప్పుడు ఎక్కడ వెతకాలి కీ కోసం? ఒకే అక్కడ డోర్ ఉంది కదా బ్రో, అక్కడే ఎక్కడో పడుంటవచ్చు. ఏ ఇక్కడ డోర్స్ ఉన్నాయి బ్రో, చూడు బ్రో. ఏం చేస్తున్నా బ్రో అయితే? బ్రో నువ్వు ఎలా, రూమ్ నెంబర్ 11 కాదనుకో, ఇప్పుడు వెళ్ళాల్సింది. ఓ
కాదు రూమ్ నెంబర్ 10 అయిపోయిందిగా మనం ఇంకా బయటకు వెళ్ళలేమేంటి తెలియదు అసలు మనం ఎప్పుడు ఇంటికి వెళ్తామా తెలియదు బ్రో ఇప్పుడు చెప్పావు చికెన్ మటన్ లాగా తిని రక్తం దాగేస్తుంది బ్రో నువ్వు ఇక్కడ వెతికేసావా బ్రో అన్నిటికి రెండు రెండు డోర్స్ ఉంటే నేను ఒక డోర్ నుంచి వస్తే ఏదో చూడు ఇలా దొరుకుతున్నాను అప్పుడప్పుడు నేనేం చేయాలి బ్రో ఈ రూమ్లో ఉండే ఛాన్స్ 1.111 ఓ దొరికిందా బ్రో తెలీదు బ్రో కాదు ఈ దయ్యాల కోటలో ఎరుక్కున్నప్పుడు మనకి ఇవెందుకు అంట డబ్బులతో ఏం చేసుకోవాలంట మనం డోర్స్ నచ్చే నంబర్స్ పోయాయి రా 15 డోర్ నంబర్స్ పోయాయి అంటే మనం ఇప్పుడు గ్రౌండ్ డోర్ నొక్కి సేవ్ కాదు కదా బ్రో షట్ 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 ఈ ఎక్కడ ఉంది బ్రో 16 కరెక్ట్ రూమ్ బ్రో దాట్స్ ఫర్ షూర్ ఈ ఎక్కడ ఉంది బ్రో బ్రో రూమ్స్ వెలుగుతున్నాయంటే నేను అక్కడొకడిని అడిగా రూమ్స్ వెలుగుతున్నాయంటే అందులోనే కీ లేదా మనకు అవసరమైనవి ఉంటాయని అర్థం అంట బ్రో బ్రో కింద డ్రా వెతుకు బ్రో ఆ రెండే వెతుకుతావా పద బ్రో ఆయన రూమ్ అయ్యో 15 ఎలా అయింది మనకు కావాల్సిన 16 బ్రో దాని దగ్గరికి వెళ్ళదు ఇరుక్కోక బ్రో ఇట్రా 16 అమ్మో నేను దగ్గర ఉంటా మళ్ళీ సావెన్ బ్రో కరెక్ట్ 16 కదా నాకేం లేదు ఏంది నేను కూడా వస్తున్నా బ్రో వెళ్ళిపోకు బ్రో నేను ఎక్కడికి వెళ్ళిపోతారా బ్రో ఇక్కడ ఏదో డోర్ ఓపెన్ అయింది ఇక్కడ ఏముంది ఇక్కడ కిందికి వెళ్ళిపోతుంది ఓ అక్కడ నంబర్ 18 బ్రో నంబర్స్ గుర్తుంచుకుంటా అవును బ్రో ఎందాక అయినట్టు అయితే చావే మనకి ఏంటి ఇక్కడ క్లోజ్ ఉంది క్లోజ్ ఉందా ఈ డోర్ నుంచి వెళ్దాం ఈ డోర్ ఓ అక్కడ ఒక డోర్ ఉందా అచ్చా ఓకే నాకు అక్కడ కింద ఈ బిల్డింగ్ దగ్గర ఒకళ్ళు కనిపిస్తే ఇలా అది కేజ్ కేజ్ లాంటి క్లోజ్ ఉంటే ఒక లివర్ ఉంటుంది బ్రో నాకు లివర్ లివర్ కనిపించింది ఆరెంజ్ కలర్ ఇదేనా బ్రో అదే ఆన్ చేసుకోవద్దు ఓపెన్ అవుతుంది అనుకుంటా చూద్దాం అరే కానీ ఆ టీచర్ ఇన్ని రోజులు మంచిగా ఉండేందుకు రా అలా చేసింది అసలు దయ్యంకి దొరికి ఏం చేస్తుంది అరే ఎన్నిసార్లు అడుగుతావు నాకు గుర్తు దయ్యాక అది పీక పిచ్చికి అదే అదే చికెన్ మటన్ అదే నువ్వు చెప్పింది అబ్బా మళ్ళీ లైట్స్ పోయాయా పోయి పోయి ఇప్పుడే పోవాలా బ్రో నాకేం కనిపిస్తలేదు బ్రో ఇట్ వచ్చేసి బ్రో రూమ్ నంబర్ 22 ఓపెన్ అయింది ఇక్కడ ఏదో వెలుగుతుంది బ్రో బ్రో ఇట్ రా బ్రో 22 కాదు 21 మనం వెళ్ళాల్సింది 22 21 బ్రో 22 ఓపెన్ ఉందిరా ఎల్లకు బ్రో ఓపెన్ ఉంది బ్రో 22 ఆల్రెడీ సచ్చిపోతావు బ్రో ఇందాక నేను చూసుకున్న రూమ్ నెంబర్ 20 ఉండే అసలు నాకు ఏం కనిపిస్తుంది నువ్వే తప్పు ఏంటి బ్రో ఇందాక ఏదో వచ్చి నన్ను కొరికేసింది బ్రో గట్టిగా
నువ్వు వచ్చేసేపు నా తొందరగా నువ్వు ఎక్కడ ఉన్నావు కంపిస్తా ఇక్కడ నీ వెనకాల నువ్వు వెనకాల ఓకే దా బ్రో ఇక్కడ రెండు లైట్లు వెలుగుతుంటే నాకేం అర్థం కాదు బ్రో నువ్వు అలా వెళ్ళిపోకు బ్రో నా కోపం భయం అవుతుంది 22 23 బ్రో లైట్ బ్లింక్ అవుతుంది దాకు బ్రో బ్లింక్ అనే బ్రో నువ్వు కంపించలేదు బ్రో సరే పదా పైన ఏం బయటకు వచ్చేసి బ్రో నువ్వు ఎక్కడున్నావు బ్రో నాకు కంపిస్తలేదు బ్రో నాకు ఇద్దరిలోకి వెళ్ళి బయటికి రా నువ్వు నాకు కంపించావు బ్రో బయటికి రా బ్రో బ్రో దయ్యం వస్తుంది బ్రో ఏం వస్తుంది 24 బ్రో రూమ్స్ అయిపోయాయి బ్రో నన్ను కూడా ఏదో ఇలా కూర్చుకున్న టైం హెల్ప్ చేయండి 26 బ్రో 26 ఏంటి డబ్బులు నాకు డబ్బులు వద్దు నాకు మా అమ్మ కావాలి బ్రో 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 ఇదేంటి బ్రో ఇక్కడ నల్ల ఉంది ఏం కాదుగా బ్రో బ్రో నేను కింద ఇంకొకరిని అడిగా బ్రో అప్పుడప్పుడు ఇట్లా ఇక్కడ ఉంటుంది తెలుసుంది నేను అడిగా ఒక బాల్ లాగా ఒకటి ఉంటుందంట బ్రో వెలుగుకుంటూ దాన్ని చూస్తే మన హెల్త్ పోతుందంట బ్రో మనల్ని తినేస్తుందంట అది అదేదో చెప్పాడు వాడు అదేదో అది కూడా దయమే అంటే దాన్ని అస్సలు చూడొద్దంట దానికి పెద్ద కన్ను ఉంటుందంట బ్రో బ్రో నాకు ఎంత భయం అవుతుంది బ్రో ఏంది బ్రో ఇది ఆయన పోయి ఇప్పుడే పడాలా వర్షము ఆయన కింద అన్ని మంది ఉన్నారుగా మనల్నే ఎందుకు పంపించారు పైకి ఎందుకు బ్రో అది అసలు దానికి ఏం పని అంట బ్రో ఇక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు బ్రో రావచ్చుకుండా వచ్చేసే చీకటి ఉంది నాకేమన్నా కంపిస్తుందా బ్రో ఇక్కడ 31 బ్రో మనం ఇప్పుడు రావాల్సింది నేను రూమ్ నెంబర్ 31 కి వచ్చా నీకు ఒక లైట్ కనిపిస్తుంది కనిపించిందా అక్కడికి వచ్చేసాను ఒక రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది బ్రో కంపిస్తుంది దాని రూమ్ లో ఉంది 32 బతికించావు బ్రో థ్యాంక్ యూ నువ్వు నన్ను వదిలే సరిపోతావు అనుకున్నా బ్రో ఇక్కడ ఏదో దారి ఉంది బ్రో నేను పడతలేనా నేను మరీ అంతలా ఉన్నానా అయ్యో బ్రో పడతలేం బ్రో నేను బ్రో అక్కడ మళ్ళీ ఏదో వెళ్తుంది సరే థ్యాంక్ యూ బ్రో మళ్ళీ ఇది నెంబర్ డోర్ కాదు కదా బ్రో బ్రో 33 మళ్ళీ కీ వెతకాలి బ్రో వెతుకుదాం వెతకడమే పని అందాం వెతుకుదాం బ్రో నాకు భయం అవుతుంది బ్రో 2-3 times వచ్చింది బ్రో ఆ దయ్యము బుర్రుమని వచ్చింది బుర్రుమని పోయింది బ్రో దొరికిందా నీకేమన్నా బ్రో కానీ నీ రూమ్ లో వెలుగుతుంది బ్రో కరెక్ట్ గా చూడొచ్చుకా దొరికింది అబ్బా నేను చెప్పాక అవును బ్రో కాదు బ్రో వాళ్ళు నేను 10 కొడతా బ్రో అక్కడ ఏముంది బ్రో బ్రో కళ్ళు బ్రో బ్రో లైట్స్ బ్లింక్ అయ్యాయి సారీ బ్రో బ్రో ఆయన ఏం రావట్లేదు అదే నా బ్రో